హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రంగస్థలంతో తాను హిట్ కొడితే ఆ రీసౌండ్ ఎలా ఉంటుందో చూపించాడు డైరెక్టర్ సుకుమార్. ఇక అల వైకుంఠపురంలో సినిమాతో తన అసలు సిసలు స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్యా ఆర్యా 2తో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. సుకుమార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీ ఆర్యా 3 అవుతుందని అనుకున్నారు, కానీ ఈసారి డిఫరెంట్ స్టోరీతో సినిమా చేస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. సినిమాలో బన్నీ లారీ డ్రైవర్గా కనిపిస్తాడట. శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్య కథనంతో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ శేషాచలం అని పెట్టే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. డైరెక్టర్ సుకుమార్ కానీ స్టైలిస్టర్ అల్లు అర్జున్ కానీ సినిమా టైటిల్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేయరు. ఆడియన్స్కు ముందే టైటిల్ చెప్పేసి సినిమా తీస్తారు. అందుకే బన్నీ ఈ సినిమాకు అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. April 8న అల్లు అర్జున్ బర్త్డే కాబట్టి ఆ రోజు సినిమా టైటిల్ బన్నీ ప్రీ లుక్ ఒకటి రిలీజ్ చేస్తారని అంటున్నారు. సినిమా కోసం బన్నీ చిత్తూరు యాసన నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను మరో రంగస్థలం అంతకన్నా పెద్ద హిట్ బొమ్మ చేయాలని సుక్కు ప్లానింగ్ లో ఉన్నాడు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.